ఐదు సంవత్సరాలుగా మేము జనంలోనే ఉన్నాం, జనసేన కోసమే తిరిగాం, ప్రజల కోసమే తిరిగాం. మీరిచ్చినటువంటి నినాదం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రాష్ట్రానికి మంచి పాలన కోసం మీరు చేసేటువంటి ప్రతి పోరాటంలో మేము కూడా అణువంత భాగస్వామ్యం అయ్యేలాగా పనిచేసాం. ప్రజలకి మంచి పాలన కావాలి, మంచి ప్రభుత్వం రావాలని మీరు ఏ విధంగా అయితే తపన పడుతూ ఉన్నారు, మా తపనను కూడా అదే కోణంలో పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని ఖచ్చితంగా నాకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భగవంతుడి అల్లా దీవెనలతో ఖచ్చితంగా ఇంతమంది సోదర సోదరీమణులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా సీటు కేటాయిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, మహేష్ నీకు కనీసం కళ్ళమట్టి నీళ్ళు కూడా రావట్లేదు, నువ్వెందుకంత నిబ్బరంగా ఉన్నావు అని మాట్లాడుతున్నాను. నేను అందరికి ఒకటే మాట చెప్పాను, నాకు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి కాబట్టే నేను బలంగా దృఢంగా నిలబడగలిగా ఇన్ని సంవత్సరాలు. ఆయన స్ఫూర్తి, ఆయన మద్దతు వలన ఇన్ని పోరాటాలు చేయగలిగా ఖచ్చితంగా ఈ సీటు మీద ఉన్న మబ్బులు వేడిపోతాయి, జనసేన పార్టీ వెలుగులే ప్రసరిస్తాయి. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అంతటి నమ్మకం విశ్వాసం ఉన్నాయి, అందుకనే నాకు ఎక్కడ బాధ కలగట్లేదు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. నాకు ఎప్పుడైతే సీటు సందిగ్ధం పడిందన్నారో చాలామంది ఏడ్చారు, బాధపడ్డారు. కానీ నేను ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోలా, పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్న నమ్మకం అలాంటి. కష్టపడినటువంటి మాలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటారనేటువంటి నమ్మకం ఉంది. కష్టపడ్డాం, న్యాయబద్ధమైన కోరిక అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది. కనుకనే నాలో ఎక్కడా కూడా ఒక చుక్క కన్నీరు కూడా రాలా. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం విశ్వాసం ఉంది. నేను అదే మాట చెప్పాను, నా చేత్తో వేరే జెండా పట్టుకోను, వేరే పార్టీలో చేరను, వేరే పార్టీకి పని చెయ్యను. నేను పనిచేస్తే జనసేన పార్టీ కోసం పనిచేస్తాను, నా చేత్తో జనసేన పార్టీ జెండా మాత్రమే. ఉపవాస దీక్షల్ని ఎంతో కఠినంగా ఆచరించే గొప్ప నెలలో, అందులో శుక్రవారం రోజున మరి ముసలిమాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి రోజున నా సోదర సోదరీమణులు అందరూ కూడా, మహిషన మీకు సీటు రావాలి, మీకోసం అల్లాని ప్రార్థిస్తున్నాం అని ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. నాకు కూడా కార్యక్రమం ఉందని తెలియదు సార్, కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదర సోదరీమణులు వచ్చారు, అల్లాకే ప్రత్యేక ప్రార్థనలు చేశారు, చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. తద్వారా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి, ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోసం అందరం కూడా ఎదురు చూస్తాం.
పవన్ కళ్యాణ్ గారు కూడా మాలాంటి కష్టపడినటువంటి వ్యక్తులకి రాజధాని నగరంలో పార్టీ మునుగడ ఉండాలి, పార్టీ ప్రాతినిధ్యం ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని పార్టీలు కోరుకున్నట్టే జనసేన పార్టీ తరఫున మేము కూడా రాజధాని ప్రాంతంలో ప్రాతినిధ్యం కోరుకుంటాం. అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి రాజధానిలో మేము ఉండాలని, మనం కూడా ఉండాలి కదా జనసేన పార్టీ తరఫున. మన పార్టీ ప్రాతినిధ్యం కూడా ఉండాలి, మన నాయకత్వం కూడా పెరగాలి. అందుకనే మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి పదే పదే విజ్ఞప్తి చేశాం, సార్ 5 ఏళ్ళుగా సుదీర్ఘంగా ప్రజల మధ్య ఉన్నాం, పోరాటం చేశాం, అధికార పార్టీ ఆగడాలని అడ్డుకున్నాం, స్థానం మార్పు చేసేలా చేశాం. నిన్న కూడా అధికార పార్టీ చూశాడు, కొంతమంది వాలంటీర్స్ని అడ్డం పెట్టుకొని మా కార్యాలయం దగ్గర చిన్నపాటి అలజడి చేయాలని చూశాడు. దాన్ని కూడా ధీటుగా తిప్పికొట్టాం. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా మేము నిలబడ్డామంటే అది జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించారు. తప్పక మాకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తారనేటువంటి ఆశాభావం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మా తమ్ముడు మొబీనాకు కానీ, నసీమాకు కానీ, సల్మాకు కానీ, షాహీనాకు కానీ, అదేవిధంగా మా అమీర్ బాషా షర్మిల గారికి కానీ, మరి చూస్తే మా హుస్సేన్ గారికి కానీ, హుస్సేన్ గారికి కానీ, మరి ఇబ్రాహీం, అదేవిధంగా మా ఎజాజ్ పండు, అదేవిధంగా నజీబ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరూ ఉదయం 9:30 ఫోన్ చేసి అన్నా 10:30 ప్రత్యేక ప్రార్థన పెట్టామంటే నిజంగా వారి ప్రేమకి అభిమానానికి, నా మీద వారు చూపిస్తున్నటువంటి అభిమానానికి తప్పనిసరిగా కృతజ్ఞుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దీని గురించి ఇంత ముందు కూడా చెప్పాను, ఏ పార్టీ అన్నా ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పులేదు. అంటే ఎక్కువ బురద చల్లే పని పెట్టుకున్నారు పోతిన మహేష్ జనసేన పార్టీ మీద, పశ్చిమ నియోజకవర్గ సీటు మీద. 5 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పోరాటం చేశారు, మీరందరూ సాక్ష్యం కానీ. ఒక్కొక్కరి మీద 10 సంఖ్యలో కేసులు ఉన్నాయి. మా పోరాటాలతో ఎన్నో మంచి పనులు చేశాం. దేవాలయాల ఆస్తులు కాపాడాం, దర్గాలు మసీదుల ఆస్తులు కాపాడాం, చర్చిలకు సంబంధించి మరి శ్మశాన వాటికలకి స్థలాలు కేటాయించాలని మాట్లాడాం. వీటితో పాటు అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. వైసీపీ నాయకుల అవినీతిని అడుగడుగునా ఎండగట్టాం. మా పోరాట బలంతో వేరే ప్రాంతానికి వెళ్ళగలిగేలా చేశాం, అదే మా బలం. కానీ ప్రతి ఒక్కరు కూడా మా బలాన్ని తగ్గించాలంటే చిన్న చిన్న విమర్శలు చేస్తారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎక్కడన్నా బలమైన పోరాటాలు చేస్తుంటే చెప్పమనండి, సాక్ష్యాలు చూపమనండి. మేము ఏదైనా సరే ఆధారాలతో మాట్లాడతాం. మా పోరాటాల్లో నిజాయితీ ఉంది. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అవన్నీ కూడా చిరునవ్వుతో ఎందుకు స్వీకరించాం? పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, పార్టీ బాగుండాలి, ఆయన చేసేటువంటి పోరాటం తప్పనిసరిగా సఫలీకృతం కావాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలనేటువంటి మా ప్రయత్నంలో భాగంగానే అనేక కార్యక్రమాలు చేశాం.